బుధవారం పాట్నాలోని పాట్నాలోని పాటలీపుత్ర ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఈరోజు మ్యాచ్ పాట్నా పైలట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పాట్నా పైలట్స్ రెగ్యులర్ కెప్టెన్ అయినటువంటి సచిన్ గైరాజర్ కారణంగా మంజీత్ కెప్టెన్గా వ్యవహరించాడు. అలాగే బెంగళూరుకు కూడా సుజిత్ సింగ్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో నిజంగా ఇరు టీంలు చాలా బాగా ఆడాయి. ఎందుకంటే మొదటి నుంచి ఈరోజు మ్యాచ్ ఒకసారి ఎవరు ఆధిక్యంలో స్పష్టమైన ఆధిక్యం లేకుండా మొదటి నుంచి ఇద్దరు నువ్వా నేనా అంటూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ మ్యాచ్ ముగిసే సమయానికి 29-29తో టై పాయింట్లు పంచుకోవడంతో హోమ్ గ్రౌండ్లో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా పాట్నా పైలట్స్ మంచి ఆరంభమని ఇస్తుంది. పాట్నా పైలట్స్ ప్రేక్షకులకు మంచి ఆహ్లాదం పంచుతుంది. అలాగే పాట్నా పైలట్స్ చెందిన ఈ మ్యాచ్లో సందీప్ కుమార్ 14 రైట్ పాయింట్లతో పాటు అంకిత్ చేసిన 8 ట్యాకిల్ పాయింట్లు నిజంగా ఈ మ్యాచ్కు హైలైట్ అని చెప్పొచ్చు. బెస్ట్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరు ఇచ్చారు. అంతేకాకుండా బెంగళూరు బుల్స్ ఈరోజు మ్యాచ్లో మొత్తం ట్రైనింగ్ లైనప్ కొత్తగా చేసేది. మొదటి టాస్ గెలిచిన బెంగళూరు బుల్స్ పాట్నా పైలట్స్ను రైడీకి ఆహ్వానించింది. మంజీత్ ఫస్ట్ రైడ్ చేసి ఒక ఎంటీ రైడ్ చేశాడు. అలాగే బెంగళూరు నుంచి మూడు మొదటి రైడ్ చేసి ఒక టచ్ పాయింట్ రూపంలో మంచి శుభారంభం అందించాడు. బెంగళూరుకు 3 పాయింట్లు వచ్చేంత వరకు కూడా ఖాతా తెరవలేదు పాట్నా పైలట్స్. తర్వాత పుంజుకొని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సుశీల్ ప్రారంభంలోనే కొన్ని అద్భుతమైన రైడ్ చేయడం వల్ల తన జట్టుకు 5-1తో ముందంచులో ఉంచాడు. అంతేకాకుండా అందులో ఒక సూపర్ రైడ్ కూడా చేశాడు. ఆపోజిట్లో అంటే పాట్నాకు జస్ట్ ఇద్దరు ప్లేయర్స్ మాత్రం ఉండేటట్టు చేశారు. ఆల్అవుట్ నివారించడానికి బాగా కోలుకొని డిఫెన్స్లో అంకిత్ పోరాడి రైడర్ సందీప్ మంచి పర్ఫార్మెన్స్ చేయడంతో 8-8 చేసింది. పాట్నా పైలట్స్ డిఫెన్స్లో అంకిత్ బెంగళూరు బుల్స్కు మంచి డిపెండ్ చేసి సందీప్పై అద్భుతమైన చైన్ ట్రాకిల్ ద్వారా 16 నిమిషంలో మొదటి ఆల్అవుట్ చేశాది. కర్ణాటక జట్టు అప్పటికి 14-10 ఆధిక్యంలో ఉంది. మంజీత్పై పాట్నా పైలట్స్ కెప్టెన్ చేసిన 2 పాయింట్లతో మొదటి హాఫ్ ముగిసింది. స్వల్ప ఆధిక్యంలో బెంగళూరు బుల్స్ మొదటి హాఫ్ ముగిసింది. అతను 2 బహుళ పాయింట్ల రైడ్లు కలిగి ఉన్న అద్భుతమైన రైడ్లను చేయడంతో సందీప్ ద్వితీయార్థంలో పాట్నా పైలట్స్కు పెద్ద సమయం ఇచ్చాడు. వారిలో ఒకరు 3 యొక్క హ్యాంకిల్ని పట్టుకోక తప్పించుకొని సీజన్లో అతని మొదటి సూపర్ 10 తీసుకున్నాడు. అలాగే పాటిక్పై రన్నింగ్ హ్యాండ్ టచ్ చేసి ల్యాండ్ చేయడం చూశాడు. అంకిత్ హోమ్ జట్టుకు ప్రత్యేకించి మంచి హైఫైవ్ చేశాడు. ఎందుకంటే వారు 5 నిమిషాల్లో 26-25తో ఆధిక్యంలో ఉన్నారు. సందీప్ మరియు అంకిత్ కలయికతో పాట్నా పైలట్స్ 29-28తో 1 పాయింట్ ఆధిక్యాన్ని 2 నిమిషాల కంటే తక్కువ సమయం అందించడంలో అంత 1 నిమిషం వరకు ముగిసింది. ఆ టైంలో లాస్ట్ 1 మినిట్ మూమెంట్లో బెంగళూరు నుంచి భరత్ రైడ్కి వెళ్ళేసి ఒక టచ్ పాయింట్ తెచ్చి 29-29 చేశాడు. లాస్ట్ రైడ్లో మంజీత్ వచ్చి ఎంటీ రైడ్ చేసి మ్యాచ్ను ఓడిపోకుండా టైతో ముగించారు పాట్నా పైలట్స్కు. అయితే బెంగళూరు బుల్స్ బెంచ్ నుండి బయట ఈ ప్రక్రియలో జైపూర్ పింక్ ప్యాథర్స్ ఈ సీజన్లో పాట్నా పైలట్స్ తమ హోమ్ లెగ్లో అజయంగా నిలిచిన 2 జట్లుగా నిలిచాయి. అలాగే పాట్నా ఈరోజు మ్యాచ్లో పాట్నా పైలట్స్ నుంచి ఉత్తమ రైడర్గా సందీప్ కుమార్ 14 రైడ్ పాయింట్లు సంచిగా, బెస్ట్ డిఫెండర్గా అంకిత్ 8 ట్యాకిల్ పాయింట్లు చేశారు. బెంగళూరు బుల్స్ నుంచి ఉత్తమ రైడర్గా సుశీల్ 8 రైడ్ పాయింట్లు చేయగా, బెస్ట్ డిఫెండర్గా పాటిక్ 3 ట్యాకిల్ పాయింట్ చేశారు. అంతేకాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మొదటగా పాట్నా నుంచి మంజీత్ 4 పాయింట్ సాధించాడు. అందులో 3 టచ్ 1 బోనస్ రూపంలో వచ్చింది. ఈరోజు మంజీత్ టోటల్ 16 రైడ్లు చేస్తే అందులో 4 రైడ్లు మాత్రమే సక్సెస్ అయ్యేవి, 4 అన్సక్సెస్ అయ్యి 8 ఎంటీ రైడ్లు చేశాడు. సుధాకర్ ఎం 1 పాయింట్ మాత్రమే సాధించాడు, అది బోనస్ రూపంలో వచ్చింది. స్టార్ పర్ఫార్మెన్స్ అయినటువంటి సందీప్ కుమార్ ఈరోజు మ్యాచ్లో 14 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 8 టచ్ రూపంలో రాగా 6 బోనస్ రూపంలో వచ్చినవి. మొదటి సూపర్ 10 నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో సందీప్ టోటల్ 22 రైడ్లు చేస్తే అందులో 10 రైడ్లు సక్సెస్ అయ్యి 3 మాత్రమే అన్సక్సెస్ అయ్యాయి, 9 ఎంటీ రైడ్లు చేశాడు. అంతేకాకుండా ఒక సూపర్ రైడ్ కూడా నమోదు చేశాడు అంకిత్.
ఈ మ్యాచ్లో 8 ట్యాకిల్ పాయింట్ చేశాడు. 8 ట్యాకిల్లో ఒక సూపర్ ట్యాకిల్ కూడా ఉంది, హైఫై సాధించాడు. ఈ ఇతను టోటల్ 8 ట్యాకిల్స్ అటెంప్ట్ చేయగా 7 ట్యాకిల్స్ సక్సెస్ అయ్యి ఒక్క ట్యాకిల్ మాత్రమే మిస్ఫైర్ అయ్యేది. అలాగే ఒక సూపర్ ట్యాకిల్ చేయడం వల్ల ఈ మ్యాచ్లో 100% స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇంకా బెంగళూరు టీం నుంచి చూస్తే అక్సిత్ 6 టచ్ రైట్ పాయింట్ సాధించాడు, 6 కూడా టచ్ రూపంలో వచ్చినవి. సుజిత్ సింగ్ కెప్టెన్ సుజిత్ సింగ్ ఈరోజు 2 ట్యాకిల్ మాత్రమే చేశాడు. ప్రతీక్ 3 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. సుశీల్ స్టార్ పర్ఫార్మెన్సర్, బెంగళూరు టీంలో స్టార్ పర్ఫార్మెన్సర్. ఇతను టోటల్ 8 రైట్ పాయింట్స్ సాధించాడు, అందులో 7 టచ్ రూపంలో రాగా ఒక బోనస్ రూపంలో వచ్చింది. సుశీల్ ఈ మ్యాచ్లో టోటల్ 11 రైడ్లు చేస్తే అందులో 6 సక్సెస్ అయ్యి 4 అన్సక్సెస్ అయ్యి 1 ఎంటీ రైడ్ చేశాడు. అంతేకాకుండా ఒక సూపర్ రైడ్ కూడా చేశాడు. 3 ఈ మ్యాచ్లో టోటల్ 3 పాయింట్లు సాధిస్తే అందులో 2 టచ్లో వచ్చి ఒక టాకిల్ రూపంలో వచ్చినది. ఆకాష్ చౌదరి 2 టాకిల్ పాయింట్స్ సాధించాడు. ర్యాన్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో సూపర్ హీరో అయినటువంటి ర్యాన్ సింగ్ ఈ మ్యాచ్లో జస్ట్ 1 టాకిల్ పాయింట్ మాత్రమే సాధించాడు. భరత్ 1 టచ్ పాయింట్ సాధించాడు, అది వాల్యుబుల్ టచ్ పాయింట్, ఎందుకంటే బెంగళూరు బుల్స్ 1 పాయింట్ తక్కువలో ఉన్నప్పుడు ఇతను సాధించిన ఆ టచ్ పాయింట్ ద్వారానే మ్యాచ్ టైగా ముగించడానికి ఉపయోగపడింది. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో అనేది ఒకసారి పాయింట్ల పట్టికల వైజ్గా చూద్దాం. మొదటగా మనము మాట్లాడుకుంటే పాయింట్ పట్టికలో ఫస్ట్ ప్లేస్లో పుణేరి పల్టన్ 16 మ్యాచ్లకు గాను 68 పాయింట్లు టాప్ ప్లేస్లో ఉండగా, సెకండ్ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 16 మ్యాచ్లకు గాను 66 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ 16 మ్యాచ్లకు గాను 59 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, పాట్నా పైరట్స్ 18 మ్యాచ్లకు గాను 8 గెలిచి 7 ఓడిపి 3 టైతో 53 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. అలాగే హర్యానా స్టీలర్స్ 16 మ్యాచ్లకు గాను 50 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే, గుజరాత్ జైన్స్ 16 మ్యాచ్లకు గాను 49 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 17 మ్యాచ్లకు గాను 6 గెలిచి 9 ఓడిపి 2 టైతో 43 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. తమిళ తెలయాస్ 17 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. యుముంబా 16 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంటే, బెంగాల్ వారియర్స్ 16 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో టెన్త్ ప్లేస్లో ఉంది. యూపీఏద 16 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంటే, చిట్ట చివరిగా తెలుగు టైటాన్స్ 17 మ్యాచ్లకు గాను జస్ట్ 16 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పటి వరకు టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఉన్నారు టాప్ 3, అలాగే డిఫెన్స్లో ఎవరు టాప్ 3లో ఉన్నారు ఒకసారి చూద్దాం. మొదటగా రైడింగ్ డిపార్ట్మెంట్కి వస్తే అర్జున్ దేశ్వాల్ ఓవరాల్గా 193 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, అసీమ్ మాలిక్ 172 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే ముంబై నుంచి గుమన్ సింగ్ 152 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా డిఫెన్స్ రూపంలో మొదటి ప్లేస్లో పూణే నుంచి మహమ్మద్ రిజాచీ అని 65 టాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, తమిళ తెలవేసి కెప్టెన్టువంటి సాగర్ 63 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అంకుష్ 60 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో మ్యాచ్లో హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహీంద్ర. థ్యాంక్ యూ, సీ యూ టుమారో. రేపు ఈ మ్యాచ్లో అంటే గురువారం మ్యాచ్ ఎటువంటి మ్యాచ్లు లేవు, మళ్ళీ తిరిగి శుక్రవారం మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.